వెల్కమ్ టు ఏవంటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజోలులో వారాహి విజయభేరి సభ హాజరైన పవన్ కళ్యాణ్ జనసేనలో తాను మొదటి తరం నాయకుని అని వెల్లడి. జగన్ల వారసత్వం అందుకుని రాలేదని వ్యాఖ్యలు. హైదరాబాద్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, హరీష్ రావు సవాల్ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నానని, కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారని వెల్లడి. జగన్ ఏ స్థాయికి దిగజారిపోయారో ప్రజలు ఆలోచించాలన్న బీటెక్ రవి, పెత్తందారులకు ప్రతినిధి జగన్ అని, బ్యాండేజీతో పులివెందులలో కూడా సానుభూతి పొందాలనుకున్నారని విమర్శ. జగన్ కు పులివెందుల ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్య. అధికారం పోగానే కేసీఆర్ కు పిచ్చి పట్టిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ మూతపడే స్థితిలో ఉండటంతో వారికి అక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని విమర్శ. హరీష్ కు రాజీనామా పత్రం ఎన్ని లైన్లు రాయాలో కూడా తెలియదన్న మంత్రి. వార్త వివరాల్లోకి వెళ్తే, హరీష్ రావు సవాల్ కు ఖచ్చితంగా స్వీకరిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా చెల్లదని తెలిపారు. కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారన్నారు. రేవంత్ లేకపోతే చాలు, ఎవరైనా పర్లేదు అనే పరిస్థితికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సెమీఫైనల్స్ మాత్రమే, ఇప్పుడు ఫైనల్స్ అందుతున్నాం. సెమీస్ లో బంగ్లాదేశ్ జట్టు లాంటి కేసీఆర్ ను ఓడించాం, ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్ లో కేసీఆర్ ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్ లో. ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్ తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, చాలా మంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని, సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద, మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు. దానికి మతము, ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇది ఏ హిందూ అయినా గౌరవించే విధానము, పాటించే జీవన విధానం. దాన్ని రాజకీయంగా మలుపుకొని, రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం. ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం, భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి, అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది, మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి. బీజేపీడు, బీఆర్ఎస్ వాడు, బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే, ఈయన పోతే చాలు, ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు, ఆయన కథలు చెల్లవు. నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు, మాకు 12 సీట్లు ఏరిమే ఏడాదిలో ప్రభుత్వం సార్, ఎట్లా వస్తుంది? ఎవడు ఈడంతా అల్లాటప్పగా కూర్చొనున్నావు మనం ఈడ, లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినో అని ఏమన్నా వచ్చే కుర్సీలో కూర్చున్నామా? అందుకే అప్రమత్తంగా ఉండాలి, ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒకటే లెక్క, 14 పక్క. ఎక్కడో లక్కడ, ఎక్కడికక్కడ అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ఎన్నికలు అత్యంత కీలకము. ఈ ఎన్నికల 14 సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో, కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు, కానీ ఎన్నికల గెలుపు ఎందుకు కీలకమంటే, ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ అంటే దగ్గర 400 అనుకోండిగా. అందుకే ఇవాళ 400 సీట్లు అడుగుతుంది. 10 సంవత్సరాలు కేసీఆర్, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగినారు. వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట, కానీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట. 100 రోజుల్లో పనిచేసిన ప్రభుత్వమే పడిపోవాలంట. 10 ఏళ్ళు పన్లికిలు ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట.
మన అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేను అంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలు పోయి చింతచెట్టు కింద వండుకు అని చెప్పిన. ఇవ్వాలేమంటున్నా అమరవీరుల స్థూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం, దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా? కోనసీమ జిల్లా రాజరు నియోజకవర్గం మల్కీపురంలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జనసేన పార్టీలో తాను మొదటి తరం రాజకీయ నాయకుల్ని అని వెల్లడించారు. జగన్ లాగా తాతలు తండ్రుల నుంచి 150 సంవత్సరాల నుండి ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని కాదన్నారు. ఓ చిన్నపాటి ఉద్యోగి కొడుకునని, ప్రజల అభిమానంతో నటుడిగా ఎదిగానని వెల్లడించారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయామన్న బాధ ఒకవైపు, రాజకీయాల్లో కొనసాగడం అంత సులభం కాదంటూ వినిపించిన మాటలతో పంతం పట్టి రాజకీయాల్లో కొనసాగానని వివరించారు. ఎవరి ఆసరా లేకపోయినా దశాబ్ద కాలంగా పార్టీని నడపానంటే ప్రజలు ఇచ్చిన బలమే అందుకు కారణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతేగాని ఎర్రచందనం నరికేవాళ్ళు, ఎర్రచందనం చెట్లని నరికేవాళ్ల దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి, నిన్న రైల్వే కోటర్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అసలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే, ఎవరు పెళ్లికి వెళ్తే కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మేము మా పీలోర్ నియోజకవర్గాలకు కానీ మా వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మల్ని అక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం, అలాగని మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి, కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెద్దందారులకు వస్తున్న ప్రతినిధి సీఎం జగనేనని టీడీపీ నేత ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పేదలకు పెద్దందారులకు మధ్య పోరాటం జరుగుతోందని ఆయన ఊదరగొడుతున్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్ లో సుమారు 750 కోట్ల ఆస్తులు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారని, ఆయనపై పోటీ చేస్తున్న తన ఆస్తి దాదాపు 80 లక్షలు మాత్రమేనని బీటెక్ రవి చెప్పారు. దీన్ని బట్టి పేదవాడు ఎవరో, పెద్దందారు ఎవరో పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల్లో నామినేషన్ వేశారు. ఒక్కసారి ఆయన అఫిడవిట్ చూస్తే ఆయన అఫీషియల్గా చూపించింది వచ్చేసి దాదాపు 750 కోట్లు, అంటే వాళ్ళ కుటుంబం అంతా. ఆయన అంతకుముందు గతంలో కానీ అనేక సందర్భాల్లో ఏం చెప్పాడంటే, ఆయన క్యాప్షన్ వచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల సమరంలో ఒక పేదవాడికి పెత్తందారుడికి యుద్ధం జరుగుతూ ఉంది, మీరంతా కూడా పేదవాళ్ళ సైడ్ ఉండాలి అనేటువంటి క్యాప్షన్ మొత్తం, అంటే ఎక్కడ చూసినా పోస్టర్స్లో పేదవాడికి పెత్తందారుడుకు పోటీ అనేట్లు, అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి పెత్తందారులు అయినట్లు, ఆయన పేదవాడికి రిప్రజెంటేటర్ అయినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే, ఆయన చెప్పినట్లుగానే, అంటే ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి పెత్తందారుడెవరు, ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన ఏం చెప్పాడు, పేదవాడి సైడ్ ఉన్నామన్నాడు. అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి, తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా? కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, చాలా నీచాతి నీచంగా, లాస్టుకు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు
వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చచీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి, ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో. ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా? మరి మీరు వివేకానంద రెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడడం అసలు ఎట్లా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే, ఇది ఆయన 2017లో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఆ పోటీ చేసే టయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా, అప్పుడు కనపరాలేదా? అంటే ఇప్పుడు మర్డర్ జరిగి ఆ కేసులో మీరు ఆ కేసు మీ మీదకి వస్తేనే అప్పుడు వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి, అంటే 2017లో ఉండేప్పుడే తెలుసు ఈ స్టోరీ అంతా. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఇది ఇంకోటి ఏంటంటే పులివెందులకు వచ్చినప్పుడు కూడా 2 రోజుల ముందు ప్లాస్టర్ లేదు, 2 రోజులకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్ పెట్టుకొచ్చాడు. అంటే అసలు పులివెందుల ప్రజల పట్ల ఆయనకి అంత అమాయకులు అనుకున్నాడా, లేక అంత వెర్రోళ్ళు అనుకున్నారా, లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకొని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందుల్లో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం తర్వాత ఇంకోటి లేదు. నిన్న మీటింగ్కి కూడా మేము నామినేషన్ వేసే కార్యక్రమానికి మీటింగ్ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పిలిపిస్తే వేలాది మందిగా తరలొచ్చినారు. నిన్న జగన్మోహన్ రెడ్డి నామినేషన్కు పులివెందుల్లోనే డబ్బులు తర్వాత మద్యం సరఫరా చేసుకొని మనుషులను పిలిపించుకునే స్థాయికి వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారినారు. వైఎస్ఆర్ పార్టీ స్పష్టంగా మాకు కనబడతా ఉంది. కాబట్టి పులివెందుల ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పులివెందుల హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. బాండ్ పేపరు సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్థూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా 15 ఆగస్టు అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు
4000 ఆసరా పెన్షన్, 4000 నిరుద్యోగ భృతి, 2500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ల పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు రాజీనామా సవాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని హరీష్రావు రాజీనామా డ్రామా ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే హరీష్రావు రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వాలన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి 26,000 కోట్లు పే చేయడంలో ఆలస్యం అయింది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ సందర్భంలోనే 15 ఆగస్టు చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు. 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే నిన్న ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ తప్ప ఇవన్నీ నడవలే కలుతుంది. ఆఖరి సంతోషరావు అంతా కూడా నడవలేనా. ఈ జన్మలయ్యని పార్టీ 3-4 వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టమని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకు నవ్వు రావడం కాదు. ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళీ జోకర్ చేసిండు, మళ్ళీ అనుకున్నావు ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో, నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకుంటుంది. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫార్మాలు రాసుకోకుండా రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే ఏదేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. 5 చేసినాం, మిగిలిన కూడా చేస్తామని తెలుసు మాకు. మీ చరిత్రన మీ కుటుంబమే, నీ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ. ఇవాళ ప్రొఫార్మా లేని నువ్వు రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళా జోకర్ అయినావు. అందుకనే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానం. తెలంగాణ ఇస్తానంటే ఇచ్చినాం. 15 ఆగస్టు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అలా మంత్రివర్గంలో సభ్యునిగా మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా రైతులకు మాటిస్తున్నాం. ఈ డ్రామా రావు మాటలు మళ్ళొక్కసారి ఇవాళ మోసం అని తెలిసిపోయింది కదా. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే నీదేం డ్రామా, కనీసం మెదక్లో డిపాజిట్ తెచ్చుకోవాలి. రైతుల కోసం నేనేదో మునగాన్ని ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పుకుంటాను. కా నీ మెదక్లో డిపాజిట్ తెచ్చుకో దమ్ముంటే మెదక్ సీటు కూడా ఓడిపోతుంది. 13-14 కాంగ్రెస్కి వస్తున్నాం. ఇక ఆయన కట్టబెట్టుకొని బయలుదేరిండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాలే. 4 నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరియట్కి వచ్చిందంటే నా 10 ఏళ్ళల్లో 4 నెలల మా ముఖ్యమంత్రి గారు వచ్చిన దాంట్లో 10% సార్లు కూడా రాలే. మొత్తం 5-10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉంటే 3 నెలల్లో 60 రోజులు 60 సార్లు వచ్చింది సెక్రటరియట్. అందరిని కలిసేవారు. అపాయింట్మెంట్ లేదు, సెక్యూరిటీ లేదు, ఎవరు చెక్ చేసేయలేదు. ఈయన దగ్గర హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ పోతే ఒక హోమ్ గార్డ్ కార్డు కట్ట తీసుకుని రెండో పడితే 120 కిలోల రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. హోమ్ మినిస్టర్నే బయటకు వెళ్ళగొట్టిన నీదో నియంత్రిత పాలన. డిపాజిట్ పోతుంది, పార్టీ 4 జూన్తోని దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఎటు పోవాలన్నా, ముంబై పోవాలన్నా, దుబాయ్ పోవాలన్నా, ఎక్కడ దాచుకోవాలన్నా అని ఆ మెంటల్ ప్రతిపాదనలో ఇవాళ ఆయన రాజీనామా పత్రం. ఆ పత్రం పేజీన్నర ఉన్నది, పేజీన్నర ఉండేది హరీష్రావు, 1.5 లైనే ఉంటుంది అది. నేనే చెప్తున్నా 5 సార్లు ఎమ్మెల్యే 1.5 లైనే ఉంటుంది. ఒక్క వర్డ్ కూడా అటు ఇటు పోవద్దు. ఆ లైన్ రాస్తే మా బుక్లో ఉంటుంది. 1.5 పేజీ ఎక్కడ 1.5 లైనే రాయాలి. ఒక వర్డ్ ఎక్కువ రాసినా యాక్సెప్ట్ కాదు. చెప్తున్నా కదా అగ్గిపెట్టే డ్రామా మళ్ళీ పెట్టిండి ఇయ్య, అందుకనే ఒక జోకర్ అయిపోయింది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల తరఫున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆయన పంచులు వేశారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సెటర్లు వేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారన్నారు. మడమ తిప్పమంటూ మెడలు వేశారు. తన బీసీలు, తన ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలు అంటూనే రాష్ట్రాన్ని కాష్టంగా మార్చేశారని మండిపడ్డారు. రేపద్దరికి కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాల కోసం మరిసేస్తాం, వెళ్తా వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, మరి ఉద్యోగాలు లేవు. యువకులేమో ఇవాళ చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్లో మొదటి పొజిషన్లో ఉన్నాం. అలాగే మన రైతులు ఒక ఈ యొక్క రైతు వ్యవస్థను కూడా సాకర్ కూడా నిర్వీర్యం చేసేసి మరి ఎంతోమంది రైతులకు రైతుల అప్పుల్లో కానీ ఆత్మహత్యల్లో కానీ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా చేశాడు
ఈ జగన్ ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని వ్యవస్థల్ని అలాగే అందరిలో ఈ యొక్క విభజన తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని, అలాగే అతని చివరి కోరిక ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలని. ఉద్యోగాల్లోకి వలస వెళ్ళచ్చు, ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూములన్నీ కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు. రేపు మనం మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు ముందే ఉంటుంది మన భూమి మీద, అతనే అప్పులు తీసేసుకుంటాడు మన భూమి మీద పాస్బుక్లతో అడ్డం పెట్టుకుని పట్ట పుస్తకాలతో. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు మనల్ని ఈ రాష్ట్రం వదిలేసి మనం వెళ్ళిపోవాలన్నదే. అలాగే టిడ్కో ఇల్లు కట్టే నిర్మించాం, మరి ఒక ఇళ్ళైనా ఒక్కడికైనా పంచాడా అని అడుగుతున్నాను. సో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాగే ఇక్కడ చూసాం మనం ఈ ఇండో సోలార్ ప్లాంట్ దానికి ఎంత సుమారుగా 8,000 ఎకరాలు, మరి అదే ఒక 10 మందికి ఇచ్చుంటే సో మరి ఒక ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చుండేవి. చౌకగా చౌక ధరకి అతి తక్కువ ధరకి విక్రయించి రైతుల దగ్గర నుంచి భూమిని ఒకే ఒక్కరికి ఇచ్చేసి మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో వీళ్ళ మన కాదు వాళ్ళ అల్లుడు దానికేమో మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో విజయసాయి రెడ్డి గారి అల్లుడు ఏ టూ ముద్దాయి. మరి ఇక్కడేమో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఇంతకు ముందు ఎమ్మెల్యేని తీసేసి మరి ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చారు పక్కన నియోజకవర్గం కనిగిరి నుంచి యాదవ్. మరి అవాళ అక్కడ నియోజకవర్గంకి వెళ్ళి అడిగితే చెప్తారు ఆయన గురించి, మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి, ఎక్కడ మట్టి తవ్వినా లేకపోతే ఎక్కడ ఇసుకు తవ్వినా ఆయన పేరు చెప్తారు. అలాగే మరి ఆయన ఈ తోలి ఈ యొక్క ఇసుకైతే మీకు నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో షర్మిల వ్యాఖ్యలో నిజం కూడా అంతే ఉందని ఏఏఓ పొన్నవోలు సుధాకర్ అన్నారు. ఇటీవల ఓ సభలో వైఎస్ఆర్ పేరును సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్వయంగా తన అన్న వైఎస్ జగనే అని వైఎస్ షర్మిల వెల్లడించారు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్ఆర్ పేరును ఛార్జ్షీట్లో జగన్ చేర్పించాలని ఆమె ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు పొన్నవోలు సుధాకర్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక అడ్వకేట్ గా తన మనసు చెల్లించి అన్యాయం నరకట్టేందుకు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. పచ్చి అబద్దాలకి నేను జవాబు చెప్తాను. ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ నథింగ్ టు డూ విత్ మై అఫీషియల్ కెపాసిటీ అండ్ పోస్ట్, బికాస్ నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను ప్రైవేట్ అడ్వకేట్గా నేను ఆ రోజు చేసినటువంటి కేసుల మీద ఆరోపణ చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది, రైట్ ఉంది. నన్ను నేను రక్షించుకునే దానికైతే నా ఇంటిగ్రిటీ, నా ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీ ఎబిలిటీ వీటిలన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైడ్. నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి, హననం చేసింది కాబట్టి, పచ్చి అబద్దాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైమ్ టు రిపెల్ టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఉపోద్ఘాతం. ముఖ్యంగా మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది. మీరు ఈ అలిగేషన్స్ మీరు విన్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్. ఒక్క నిమిషం సారీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్
చంద్రశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? అమ్మా షర్మిల, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి. మీ తండ్రి కోసం మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే, నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒక అడ్వకేట్ గా ఒక చెలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్ గా జరుగుతుంటే ఎవ్వరూ నోరు తెరవకపోతే ఇది సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు. ఐదో పర్వంలో సారపు ధర్మమున్ విమల సత్యము చెడువారిని అవస్థ పారము చే బొంకు దక్షిణ ఎవ్వారులు ఉపేక్ష చేస్తే. ఇఫ్ సత్య అండ్ ధర్మ ఇస్ కటిల్డ్ బిఫోర్ యువర్ ఐస్, దోస్ హు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్ కీప్ క్వైట్ యాజ్ మ్యూట్ స్పెక్టేటర్స్ అండ్ డమ్ విట్నెసెస్. ఇట్ ఈస్ దోస్ దట్ ఆర్ గోయింగ్ టు పెరిష్ బట్ నాట్ సత్య అండ్ ధర్మ. నా కళ్ల ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇన్జస్టిస్ జరుగుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, వారు ఎవరో కూడా తెలియదు. ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోడిని, ఇది అన్యాయము అక్రమం, ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి మీకు రక్తబంధువులు నాకు ఆత్మబంధువులు గారు, మీరు రక్తబంధువులు కూడా కాదు, ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను వచ్చి నేను ఒక కేసు వేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్ట చిత్రీకరించారంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ చార్జ్షీట్ లో సిబిఐ ఎఫ్ఐఆర్ లో పెట్టించే దానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పొందింపబడి కాన్సిక్వెన్స్ గా చార్జ్షీట్ లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడిచినటువంటి ఆట అని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. 2010లో కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరేం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి నాకు. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ, రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది. 2011లో కూడా మళ్ళా ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 and 2011 దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకుని రెండు రిట్స్ గా తయారు చేశారు. 794 of 2011 and 1 more writ. ఈ రెండు రిట్లు టేకన్ అప్ ఫైల్ తీసుకుని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొక రిపిషన్ చేయడం జరిగింది. మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్దత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు, పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలన్నారు. నిజం లేదు కనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయన్నారు. ఈ రాజు మా ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అంట, ఏదో మాట్లాడుతున్నాడు. గురువింద కిందకి వచ్చి దాన్ని మనసు తెలియనట్ట ఆయన వచ్చి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకి ఏం చేశారో గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అందరికి తెలుసు. ముందుగా రైల్వే జోన్ విషయానికి వద్దాం. రైల్వే జోన్ కు సంబంధించి 52 ఎకరాలు ముడుసల్లోవలో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ వచ్చి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 2019 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే ఇలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో
వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకు వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అయ్యే అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక ఐదుగురు అధికారులు, మా జీఎంసీ ఒక ఐదుగురు అధికారులు, రైల్వే సైడ్ వచ్చి ఐదుగురు, జీఎంసీ ఇద్దరు పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జీఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించదు బొమ్మాన్ని ఆడేదని నేను చెప్పి చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా పద్నాలుగులో వచ్చారు, సేమ్ కూటమి పద్నాలుగులో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలోనే ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు, ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేరైపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్కు ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా చెయ్యి ఏసుమంతేనా మీకు సదాప్రాయం ఉండి చేయాలని తపనుంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది, నాకున్న డప్పా కొట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే T5 లేకపోతే ABN ఈనాడు వేస్తారు అనుకుని నీకు డప్పాలు ఎందుకు చెప్పు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజోలులో వారాహి విజయభేరి సభ హాజరైన పవన్ కళ్యాణ్ జనసేనలో తాను మొదటి తరం నాయకుడిని అని వెల్లడి, జగన్ల వారసత్వం అందుకుని రాలేదని వ్యాఖ్యలు. హైదరాబాద్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, హరీష్ రావు సవాలును ఖచ్చితంగా స్వీకరిస్తున్నారని, కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారని వెల్లడి. జగన్ ఏ స్థాయికి దిగజారిపోయారో ప్రజలు ఆలోచించాలన్న బీటెక్ రవి, పెత్తందారులకు ప్రతినిధి జగన్ అని, బ్యాండేజీతో పులివెందులలో కూడా సానుభూతి పొందాలనుకున్నారని విమర్శ, జగన్ కు పులివెందుల ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్య. అధికారం పోగానే కేసీఆర్ కు పిచ్చి పెట్టిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ మూతపడే స్థితిలో ఉండటంతో వారికి అక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని విమర్శ, హరీష్ కు రాజీనామా పత్రం ఎన్ని లైన్లు రాయాలో కూడా తెలియదన్న మంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV.